నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారత్ రష్యా మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయన్న విషయం మనకు తెలిసిందే. దశాబ్దాలుగా రష్యా భారత్ మధ్య ఎన్నో కీలకమైన రక్షణ ఒప్పందాలు జరిగాయి. మోడీ ప్రధాని అయిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తారస్థాయికి చేరాయి. తాజాగా భారత్కు రష్యా ఓ భారీ బహుమతి ఇచ్చింది. రష్యా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ TU-160M వైట్ స్వాన్ స్ట్రాటజిక్ బాంబర్ను భారత్కి అందజేసేందుకు రష్యా అంగీకరించింది. రష్యా 20 ఏళ్ల కిందనే మొదటిసారి ఇండియాకు TU-22M3 బాంబర్ను ఆఫర్ చేసింది. అయితే ఎక్కువ ధర కారణంగా ఆ డీల్ ముందుకు సాగలేదు. TU-160M భారతదేశం లాంగ్ రేంజ్ మిలిటరీ కేపబిలిటీస్ని భారీగా పెంచబోతోంది. ఇవి భారత వైమానిక దళం విస్తృతమైన ప్రాంతాలను కవర్ చేయడానికి, ఇండో పసిఫిక్ ప్రాంతం అంతటా బలమైన రక్షణ అందించేందుకు ఉపయోగపడుతున్నాయి. వీటికి అదనంగా అణు సామర్థ్యం ఉన్న మిసైల్స్తో వచ్చే TU-160M యాడ్ అవుతుంది. దీనితో ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న ల్యాండ్ సీ బేస్డ్ న్యూక్లియర్ ఫోర్సులకు మూడో శక్తి ఎయిర్ బేస్డ్ కూడా జత అవుతుంది. TU-160M అనేది రష్యా ఐకానిక్ TU-160 స్ట్రాటజిక్ బాంబర్ అడ్వాన్స్డ్ వెర్షన్. దీన్ని విమానాల తయారీ సంస్థ టుపోలేవ్ నిర్మించింది. దీన్ని రష్యాలో వైట్ స్వాన్ అని, నాటోలో బ్లాక్ జాక్ అనే కోడ్ నేమ్తో పిలుస్తారు. ఈ బాంబర్కు అద్భుతమైన సామర్థ్యాలు ఉంటాయి. అవేంటంటే, TU-160M ఒక్కసారి ఇంధనం నింపితే 12,000 కిలోమీటర్లు నాన్ స్టాప్గా ఎగురుతుంది. సుదూర లక్ష్యాలను సులభంగా చేరుకుంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బాంబర్లలో ఒకటి. గంటకు 2,220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇది 12 లాంగ్ రేంజ్ క్రూయిజ్ లేదా షార్ట్ రేంజ్ న్యూక్లియర్ మిసైల్స్ మోయగలదు. TU-160M బాంబర్లో ఇంప్రూవ్డ్ ఎవియానిక్స్ నావిగేషన్ రాడార్ సిస్టమ్స్ ఉంటాయి. ఇది ఒరిజినల్ మోడల్ కంటే 60% ఎక్కువ సమర్థవంతమైంది. ఇందులో 4 సిబ్బంది ఉండవచ్చు. 4 ఆఫర్ బర్నింగ్ టర్బో ఫ్యాన్ ఇంజన్లతో పనిచేస్తుంది. TU-160M ఎక్కువ సమయం ఫీల్డ్లో పనిచేస్తుంది. పవర్ఫుల్ అఫెన్సిస్ కేపబిలిటీస్ ప్రదర్శిస్తుంది. ఎయిర్ ఫోర్స్ నౌకాదళానికి TU-160M కలిస్తే భారతదేశ ఎయిర్ డిఫెన్స్ స్ట్రాటజీలో భారీ మార్పు వస్తుంది. IAF ఎక్కువగా వెర్సటైల్ మల్టీ రోల్ ఫైటర్ జెట్స్పై ఆధారపడుతుంది. TU-160M 12,000 కిలోమీటర్ల పరిధి న్యూక్లియర్ మిసైల్స్ను మోసుకెళ్లగల సామర్థ్యంతో ఇండో పసిఫిక్ ప్రాంతం అంతటా భారత్ బలపడనుంది. TU-160M అణు సామర్థ్యం భారత్ న్యూక్లియర్ ఆర్సెనల్లో 3వ శక్తిని చేరుస్తుంది. ఇప్పటి వరకు భారతదేశం ల్యాండ్ బేస్డ్, సీ బేస్డ్ వ్యవస్థలు మాత్రమే కలిగి ఉంది. జై హింద్, జై భారత్.